వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో బుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్లో తేలికపాటి వర్షం కురవగా వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి, వర్ధనపేట, పర్వతగిరి మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వీటి ప్రభావంతో జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏటూరు నాగారంలో అత్యధికంగా 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భారీగా వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోర్గం పహాడ్లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఏపీలోనూ వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాట్లు దశలో ఉన్న వరి పంటకు వర్షపు నీరు బలాన్నిస్తుందని అన్నదాతలు చెబుతున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, లకడీకాపూల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, అమీర్పేటలో భారీగా నీరు నిలిచిపోయాయి. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జంట నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు రెట్టింపయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయాయి. బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.